హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్తే ప్రాసెసర్ అంటే ఏంటి, అసలు అది ఎలా వర్క్ చేస్తుంది, దానికి కావాల్సిన రిక్రూట్మెంట్స్ ఏంటి, అసలు అది ఏ కంపెనీస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి, అసలు ఈ ప్రాసెసర్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఈ ప్రాసెసర్ అనేది ఎక్కడెక్కడ వాడతారు, దాని గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రాసెసర్ అంటే ఒక ఐసీ లాంటిది. ఐసీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ చిప్. సో మనకి దీంట్లోనే వర్క్ అనేది, ప్రాసెసర్ అనేది మొత్తం జరుగుతుంది అన్నమాట. మా ఇంటిగ్రేటెడ్ చిప్లోనే మన వర్క్ అనేది మొత్తం జరుగుతుంది. సిపియు రన్ అవ్వడానికి మొత్తం అంతా ఇదే మనకి మెయిన్ అన్నమాట. ఇది మనకి హార్ట్ లాంటిది అన్నమాట ప్రాసెసర్ అనేది. సో ఈ ప్రాసెసర్లో మెయిన్గా మనకి నాలుగు వర్కింగ్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ స్క్రీన్ మీద కనబడేటట్టు ఇక్కడ మీకు నాలుగు ప్రాసెసర్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ అర్థమెటికల్, ఒకటి లాజికల్, ఇన్పుట్ అవుట్పుట్, ఇన్స్ట్రక్షన్స్. సో ఈ నాలుగు ప్రాసెస్లు అనేది మనకి వర్క్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్గా మనం అర్థమెటికల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము అర్థమెటికల్లోని క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. ప్లస్ మైనస్, ఇంటూస్, డివైడెడ్ బైస్. సో ఆ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనకి అర్థమెటికల్ అనేది ప్రాసెసర్లోని యూజ్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ అర్థమెటికల్ అనేది. సో మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయడానికి కూడా ఈ అర్థమెటికల్లోని ప్రాసెసర్ అనేది మొత్తం జరుగుతుంది, అంటే వర్కింగ్ అనేది జరుగుతుంది. మనం ఇచ్చే వాల్యూ, అది ఇచ్చే అవుట్పుట్ వాల్యూ మొత్తం అనేది అర్థమెటికల్లోనే జరుగుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నెక్స్ట్ లాజికల్. లాజికల్ ఏంటంటే మనం చేసే వర్క్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్తుంది అన్నమాట. సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇది మనం ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చామనుకోండి, దానికి అవుట్పుట్ అనేది దీని ద్వారా మనకు వస్తుంది అన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ సిస్టమ్ది అది ట్రూ ఆర్ ఫాల్స్, అది కరెక్టా రాంగ్ అనేది అవుట్పుట్ అనేది మనకి లాజికల్ నుంచి బయటకు వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్పుట్. సో ఇన్పుట్స్లో ఏంటంటే మనం ఇచ్చే ఏదైనా ఇన్పుట్ అనేది మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఇప్పుడు కనిపించేవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు మౌస్ అనేది మనం ఇన్పుట్ ఇస్తున్నాం, సో అక్కడ మన కర్సర్ అనేది మూవ్ అవుతుంది, అది ఒక ఇన్పుట్. అండ్ కీబోర్డ్ కూడా మనం టైప్ చేస్తే అక్కడ మనకి స్క్రీన్లో కనబడుద్ది, అది కూడా ఇన్పుట్ కింద వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, అవన్నీ మొట్ట ఇన్పుట్స్ డివైజెస్. అండ్ నెక్స్ట్ అవుట్పుట్స్ చూద్దాం. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, అవన్నీ అవుట్పుట్ అన్నమాట. మనకి అవుట్పుట్ ఏంటంటే మనకి ప్రాసెసర్ నుంచి బయటకు వచ్చే వర్క్ అంట, అది అవుట్పుట్ అన్నమాట. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మోనిటర్ ఉంది, మోనిటర్కి మనం కేబుల్ అనేది కనెక్ట్ చేస్తాంగా, ఆ కేబుల్ కనెక్ట్ చేసేది మనకి అవుట్పుట్ ద్వారా పెడతాం, బయటకు వచ్చేది ఇన్పుట్ ద్వారా పెడతాం, మనకు వచ్చే అవుట్పుట్ అనేది స్క్రీన్లో కనబడుద్ది. అండ్ హెడ్ఫోన్స్ కూడా, ప్రింటర్, ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ కింద వస్తాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అది అలాగా. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్లు ఏమంటే, మనం ఏమైనా కమాండ్ ఇచ్చామనుకోండి, ఆ కమాండ్ అనేది అది సిపియులో తీసుకొని అది మనకి అవుట్పుట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇక్కడ సిపియు, ర్యామ్, స్టోరేజ్ అని కనబడుతుందిగా. సో ఫస్ట్ మనం కమాండ్ అని ఇచ్చామనుకోండి, అది ఫస్ట్ అది ర్యామ్లోకి వెళ్తుంది అన్నమాట. ఆ ర్యామ్ నుంచి మనకి అది డేటా అనేది సెర్చ్ చేస్తుంది, అక్కడ క్యాచింగ్ చేస్తుంది, అంటే స్పీడ్గా తీస్తుంది అన్నమాట. ఆ డేటా అనేది తీసి ఆ స్టోరేజ్కి పంపిస్తుంది, అలా మనకి అవుట్పుట్ ద్వారా ఒక్కోటి వస్తుంది. సో మనం ఇది ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇచ్చేటప్పుడు అవుట్పుట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అది మన డిపెండింగ్ అపాన్ కంప్యూటర్ స్పీడ్ మీద ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ ర్యామ్లోకి వెళ్తుంది, ర్యామ్ నుంచి అప్పుడు మనకి స్టోరేజ్, అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. సో అలా ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి మనం ఏంటంటే కమెంట్స్, మిషన్ లాంగ్వేజెస్, సో ఎవ్రీథింగ్ అన్ని మొత్తం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం రాయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డీటెయిల్ అనేది కూడా మొత్తం ఇన్స్ట్రక్షన్ మీద డిపెండింగ్ అయిన ఉంటుంది. సో ఇది ఇన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి సిపియులోని ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి కదా, అవి స్పీడ్గా ఉండడానికి ఉంటాయి. 2.3.2 GHz, 2.9 GHz, సమ్ అలా ఒక్కోదానికి ఒక్కొక్క ప్రాసెసర్స్ ఉంటాయి, ఇంటెల్ అని, పెంటెల్ అని చెప్పి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా. సో అసలు ఆ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, అసలు మనకి వాటి వల్ల యూజ్ ఏంటి, అసలు ఎలా వచ్చేస్తాయి, ఆ వర్కింగ్ అనేది ఎలాగో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఫ్రీక్వెన్సీ అనేది F=1/T ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ఈ ఫ్రీక్వెన్సీ మీదే మనకి సిపియు స్పీడ్ అనేది మొత్తం డిపెండింగ్ అయ్యని ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనకి ఎంత ఎక్కువ ఉంటే మనకి కంప్యూటర్ స్పీడ్ అనేది అంత స్పీడ్గా ఉంటుంది. సో మనకి కంప్యూటర్లోని మెయిన్గా మనకి 5 ఉంటాయి అన్నమాట స్పెసిఫికేషన్స్. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది పెద్దగా అయిపోద్ది. సో మీకు సింపుల్గా షార్ట్కట్లో అర్థమయ్యడం కోసం చెప్తున్నా. సో ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్గా సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు i7 ప్రాసెసర్ గురించి చెప్తాను. సో i7 ప్రాసెసర్లు ఏంటంటే 4 crore 8 threads అనేవి ఉంటాయి. సో ఈ థ్రెడ్స్ అనేది ఏంటంటే డివైడ్ అయిపోతాయి అన్నమాట, 2 parts కింద, 3 parts, 4 parts కింద డివైడ్ అయిపోయి ఇన్ని థ్రెడ్స్ మనకి ఇలా వర్క్ చేస్తాయి ఫ్రెండ్స్. సో అసలు మనకి ఇందులోని GHz అని ఉంది కదా, 2.48 GHz, 3.6, 3.5 GHz. అసలు ఈ GHz అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ ఫర్ మనకి 1.8 GHz తో సిపి అనేది రన్ అవుతుంది అనుకోండి, దాంట్లో వర్కింగ్ అనేది 1 బిలియన్
8 మిలియన్స్ వర్క్ అనేది జరుగుద్ది. సో అసలు ఈ 1.1 బిలియన్ 8 మిలియన్స్ వర్క్ అనేది మనకి వితిన్ సెకండ్స్లో జరుగుద్ది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 1 బిలియన్ అంటే 8 బిలియన్ అంటే ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఇమేజెస్ అనేవి ఎలాగుంటాయని. సో ఇంత స్పీడ్ అనేది మనకు వర్క్ అవుతుంది. 1.8 GHz ఇంత స్పీడ్ ఉందంటే 3.6, 2.4 GHz ఎంత స్పీడ్ ఉంటుందో మీరుకే తెలియాలి ఫ్రెండ్స్. ఇది మనకి అసలు GHz అనేది స్పీడ్ అనేది ఇలా రన్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి సిస్టమ్లోని 32 బిట్ 64 బిట్ అని చెప్పి వినే ఉంటారుగా. సో అసలు ఈ 32 బిట్ అంటే ఏంటి, 64 బిట్ అంటే ఇక్కడ మనం చూద్దాం అన్నమాట. సో 32 బిట్ అనేది మనకి ర్యామ్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. అంటే 32 బిట్లోనే అనేది సైక్లింగ్ ప్రాసెసర్ చాలా లెందీగా ఉంటుంది, అంటే ఎక్కువగా తీసుకుంటుంది. సో ఫర్ 32 బిట్కి ఏంటంటే మనకి ర్యామ్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉండాలి, 4GB, 6, 8 అలా ఉండాలి. అదే 64 GB కనుకోండి, ర్యామ్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అండ్ దీంతో పాటు మనకి ప్రాసెసింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది 64 బిట్లోనే. ఎందుకంటే ఇది మనకి ర్యామ్ మీద డిపెండింగ్ అయ్యి ఉంటుంది కాబట్టి ర్యామ్ తక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే అంత ఫాస్ట్గా అనేది సిపియు ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ కూడా 64 బిట్టే వాడతారు. సో 32 బిట్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ప్రాసెసింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, స్లోగా ఉంటుంది, కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా మనకి సపోర్ట్ చేయమాట. అదే 64 బిట్లో అనుకోండి మనకి ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా సపోర్ట్ చేస్తుంది, ర్యామ్ కన్జంప్షన్ అనేది తక్కువగా తీసుకుంటుంది. సో ప్రజెంట్ మ్యాక్సిమం అందరూ కూడా 64 బిట్నే వాడతారు. సో 32 బిట్ అనేది చాలా తక్కువగా హౌస్ పర్పస్లోని చిన్న ర్యామ్ కాన్ఫిగరేషన్స్ తక్కువగా ఉన్న వాటిల్లో అది వాడతారు ఫ్రెండ్స్. సో ఇది మనకి 32 బిట్ అంటే 64 బిట్ అంటే ఫ్రెండ్స్. ఇలా మనకి సిపియు అనేది వర్కింగ్ అయింది. అండ్ మనకి సిపియులో ఉన్న ప్రాసెసర్స్ ఏ కంపెనీస్ అనేవి తయారు చేస్తాయి, అసలు ఏటెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి మనం చూద్దాం. సో మనకి ఇందులో మనకి మెయిన్గా ఇంటెల్ ప్రాసెసర్ అనేది రేర్గా రెగ్యులర్గా వింటాం. అండ్ యాపిల్ ప్రాసెసర్ కూడా ఉంటుంది, ఇది యాపిల్ నుంచి వాటి మ్యాక్ వాయిస్లో వాడతారు. అండ్ AMD ప్రాసెసర్స్ ఉంటాయి రేజర్కి సంబంధించినవి. అండ్ గ్రాఫిక్స్ ఉంటాయి NVIDIA అని చెప్పి, అవి గ్రాఫిక్స్ ప్రాసెసర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వాల్కమ్ ఉంటుంది, సామ్సంగ్, మీడియాటెక్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో క్వాల్కమ్, సామ్సంగ్, మీడియాటెక్ ఇవన్నీ మొబైల్ ప్రాసెసర్స్ వాడతారు. అండ్ రిమైనింగ్ ఉంటాయి ఇంటెల్, యాపిల్, AMD ఇవేంచి మనకి సిపియులోని వాడతారు అన్నమాట, అంటే కంప్యూటర్లో వాడతారు. అండ్ ఈ మోటార్లో కూడా మనకి ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. అండ్ మోటార్లో మనకి కీబోర్డ్స్లోని ప్రాసెసింగ్ కింద వాడతారు, చిన్న చిన్న వాటి కీబోర్డ్స్, మౌస్ చిన్న చిన్న వాటి కోసం వాడతారు. అండ్ కిరిన్ ఉంటుంది, కిరిన్ మీన్స్ మనకి చైనా మొబైల్స్లో ఉంటాయి కంపెనీస్, సో వాటిలో వాడతారు. సో ఇలా మనకి ప్రాసెసర్స్ అనేవి రన్ అవుతాయి. సో మెయిన్గా మనకి వరల్డ్లో ఎక్కువగా రన్ అయ్యేది ఇంటెల్ ప్రాసెసర్ అన్నమాట. ఇంటెల్ మనకి లేటెస్ట్గా i9 ప్రాసెసర్ కూడా తీసుకొస్తుంది. సో ఇలా మనకి ప్రాసెసర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇది ప్రాసెసర్ అంటే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఎందుకు పనికి రాకుండా ఖాళీగా పడి ఉంది కదా ఫ్రెండ్స్, తుప్పు పట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు గనక ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ కావాలంటే ఇక్కడ పక్కన బెల్ ఐకన్ నెక్కండి ఫ్రెండ్స్.